వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 31వ తారీఖు వరకు క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని చెప్పని వెల్ఫేర్ క్యాలెండర్ ని ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా ఈ 23 రకాల అంటే వివిధ పథకాలను సుమారుగా 5,69 లక్షల మంది అందుకుంటున్నటువంటి ఈ పథకాలను కూడా నెలవారీ అందజేయాలని చెప్పని దానికి ఒక నిర్దిష్ట నిర్దేశిత మాసాన్ని కేటాయించి ఆ పథకాన్ని ఆ మాసాల్లో అందజేయడానికి క్యాలెండర్ ని కూడా ఆమోదించడం జరిగింది అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆమోదించడం జరిగింది 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అందజేయడానికి ఏప్రిల్ లో వసతి దీవెన సుమారు 15 లక్షల పైజీలకు మందికి అలాగే ఏప్రిల్ మరియు జూలైలో ఫిబ్రవరిలో డిసెంబర్లో ఈ 4 నెలల్లో కూడా జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ ని సుమారుగా 18,80,000 పైజీలకు మందికి ఈ పథకం అందజేయడానికి అలాగే జూన్ మాసంలో జగనన్న విద్యా కానుక దాదాపుగా 32,34,000 మందికి అలాగే ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు రబీలోను ఖరీఫ్లోను సంబంధించి దాదాపుగా 66,11,000 మంది పైజీలకు మందికి అలాగే ఏప్రిల్లో డ్వాక్రా అక్కచెల్లెలందరూ కూడా వడ్డీ లేని రుణాలను దాదాపు 90,37,000 పైజీలకు మందికి మేలో 2020 ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా చెల్లింపు దాదాపు 9,48,000 మందికి లబ్ధి చేకూరుతుంది అలాగే మే మరియు అక్టోబరు జనవరి మాసాల్లో అంటే 2021-22 సంవత్సరాల్లో 3 దఫాలుగా రైతు భరోసా దాదాపు 54 లక్షల మందికి పైచీలకు మందికి లబ్ధి చేకూరుతుంది అలాగే మే మాసంలో మత్స్య భరోసా దాదాపు 1,09,000 మంది పైచీలకు మందికి అలాగే మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ కింద దాదాపుగా 19,000 పడవల మీద జీవించేటువంటి పడవల మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు అలాగే జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత కింద 24,55,000 పైబడి మందికి జూలైలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల మందికి 2,74,000 పైబడికి అలాగే జూలైలో కాపు నేస్తం పథకం కింద దాదాపు 3,27,000 మంది పైచీలకు మందికి ఆగస్టు మాసంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఖరీఫ్కి 2021 సంబంధించి దాదాపు 25 లక్షల మందికి ఆగస్టులో ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమల వారికి స్పిన్నింగ్ మిల్లుకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ల చెల్లింపు 9,000 పైచీలకు మంది సంస్థలకి అంటే పరిశ్రమలకి లబ్ధి చేకూరుతుంది అలాగే ఆగస్టులో నేతన్న నేస్తం పథకం కింద 81,000 మంది పైచీలకు మందికి నేతన్నలకి అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది ఆగస్టు మాసంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నగదు చెల్లింపులు జరుగుతాయి దాదాపుగా 3,34,000 పైచీలకు మందికి అగ్రిగోల్డ్ బాధితులకి పరిహారం లభిస్తుంది సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపు 87,74,000 పైచీలకు మందికి అక్టోబర్లో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9,05,000 మందికి అలాగే అక్టోబర్లో టైలర్లు రజకులు నాయ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు కింద 2,98,000 పైచీలకు మందికి నవంబర్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏదైతే ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ రెడ్డి బ్రాహ్మలు వైశ్యులు వీరి ఇట్లాంటి క్షత్రియులు ఇట్లా ఆర్య వైశ్య వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దాదాపుగా 6 లక్షల పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44 లక్షల పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ సంక్షేమ కాలమాన పట్టిక ద్వారా దాదాపుగా సరాసరి 8 కోట్ల పైచీలకు మందికి అంటే పథకం ఒక మనిషికి 2-3 రకాలుగా కూడా పథకాల ద్వారా లబ్ధి చేకూరడం ద్వారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।